ఓకే, సిన్సియారిటీ సీనియారిటీ రైట్. రాగి ఫోడి అన్నానా? రాకింగ్ డైరెక్టరు రాగి ఫోడి అన్న, రాళ్ళను కూడా పొడి చేసే అన్న, ఏం నెంబర్ తీయమంటావు? చారు నెంబరు. ఏమొచ్చినాయా బాబు? ఏంటయ్యా? ఆడియోలో ఫోటో వచ్చింది తమన్నది. లగ్గమైంది సార్, తమ్మి అన్న అనుకోవాల్సిన వయసులా మీరు తమ్మన్నతో ఎట్లా? ఇది కరెక్ట్ కా కాదా? నా సిల్క్ ఎప్పుడు తప్పు చెప్పలేదు. నేను అసలు మైండ్ లో అదేం లేదు, అసలు మైండ్ లో లేదు, లోపల మైండ్ లో లేదు, బాడీలు ఉంది, అదే తీసేయాలి. నరాలు జిమ్ అంటున్నాయి సార్, చూస్తుంటుంది మేడం ఇట్లున్నది. వాట్సాప్ స్టేటస్ అవన్నీ చూస్తుండీ అప్పుడప్పుడు. వాట్సాప్ స్టేటస్ మీ ఇంటామెకి చెప్తున్నా సార్, లేని పని చిచ్చు పెట్టబోక. పాస్వర్డ్ తంబు ఇది కట్ చేసుకొని పెట్టుకో, ఏం కాదు, ఏం లేకపోతే ఏం కాదు, ఇది తీసి లాక్ ఓపెన్ చేసి చూడు. సాట్ ఇంకా ఏమేమి పనులు చేస్తున్నాడు సాటింగ్లు అనేది చూడు మేడం. నేను చెప్తున్నాను కాదు, ఈసారి రాగి ఫోడి అన్నకి ఏమున్నదో చూడాలి మరి. ఉఫు లేవాలే రావాలే ఫోటోవా, మనసులో తలుసుకో. ఈసారి అన్న మంచిగా వచ్చారు. క్లాప్ బోర్డు ఒక ఒక కెమెరాను నా డైరెక్షన్ గ్యారంటీ, ఒక ఫైల్ ఫైల్ వస్తే నాకు సాటిస్ఫై చేయమని వర్క్ కదా. దయచేసి ఇంకో చిలకని మాత్రం తీయద్దు. మహిళ ఫకీర్ ఫానము చిలకలు ఉన్నట్టు అదే, ఇంకో చిలకని మాత్రం తీయద్దు లోపల నుంచి. అది నా చేతుల్లో ఏముంది సార్, చిలక ముక్కులో ఉన్నది. సూతం అంటే మేము వేస్తుంటే మీరు కెమెరా ఆలోచిస్తున్నారు ఏంటమ్మా ఇది? ఏంటి సార్ ఇది? ఏంటిది? ఇది పద్ధతేనా? అదే ఇది ఒక పద్ధత అనిల్. ఏంటి సార్ ఇది? ఏదన్నా సజ్బెట్కు మీద పెట్టు. నాకేం తెలుసా బాబు అది ఏం చెప్తుందో, నువ్వేం చేస్తున్నావు? నేను నా ఫోకస్ అంతా సినిమా మీద ఉంది. ఈ పూజ హెగ్డే తమ నా గురించి సినిమాలు చేశారు కదా, ఫోకస్ అక్కడనే ఉంది, లెన్స్ మాత్రం ఫోకస్.